ఈ వీడియో మేము ఇంతకు ముందే రికార్డ్ చేస్తున్నాం, బట్ ఎగ్జామ్స్కి ముందు మీకు ఇంకొకసారి చెబితే యూస్ఫుల్ అవుతుందని రీ రికార్డ్ చేసి చెప్తున్నాం. సో ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సెక్షన్ ఏ అదే 10 మార్క్స్ క్వశ్చన్స్ రిపీటెడ్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూడబోతున్నాం. దీంట్లో మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు, దాంట్లో ఎనీ 3కి మనం ఆన్సర్ చేయాలి. ఈ వీడియో కోసం మనం మార్చ్ 2016 నుంచి మార్చ్ 2023 వరకు అన్ని సంవత్సరాల మార్చ్ పేపర్లు ఒక్క మే పేపర్ సప్లిమెంటరీ పేపర్ చూడబోతున్నాం. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాల్కులేటింగ్ నేషనల్ ఇన్కమ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ఇది మీరు చూస్తే అన్ని సంవత్సరాల్లో అంటే 9 out of 9 ప్రతి ఇయర్ వచ్చింది. డన్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ద కెనేషియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది కూడా 9కి 9 అంటే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు వచ్చినట్టే. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇల్లస్ట్రేట్ ద మెకానిజం ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ అండర్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. ఇది కూడా 9కి 9 సార్లు వచ్చింది. ఈ పాత పేపర్ల లింక్ ఏదైతే ఉందో మీరు రీచెక్ చేసుకోవాలంటే అది మీకు డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, ఫస్ట్ కమెంట్లో కూడా ఇస్తాను. సో యూ క్యాన్ గో త్రూ. మీకు టోటల్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి దాంట్లో. ఈ మే పేపర్ కాకుండా మిగతా అన్ని 8 పేపర్లు దాంట్లో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. ఇది మీకు చూస్తే 7 సార్లు వచ్చింది. తర్వాత 5th క్వశ్చన్ ఏమడిగారంటే, క్రిటికలీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, లేదా దీన్ని కొంచెం చేంజ్ చేసి ఎలా అడిగారంటే, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డయాగ్రామ్. ఇది మీకు 5 సార్లు వచ్చింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్, ఇది మీకు 2 సార్లు వచ్చింది. ఈ 5వ క్వశ్చన్ వరకు మీరు ప్రతి క్వశ్చన్ని చదివి వెళ్ళండి. నాకు తెలిసి దీంట్లోంచే మీకు 3 క్వశ్చన్లు ఈజీగా వస్తాయి. కనీసం 100% మీకు 2 క్వశ్చన్లు అయితే వచ్చారు. తర్వాత క్వశ్చన్, మీకు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, ఇది 2 సార్లు ఇచ్చారు. తర్వాత క్వశ్చన్, ఇల్లస్ట్రేట్ ద కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం యూజింగ్ ఇండిఫరెన్స్ కర్వ్, ఇది 2 సార్లు అడిగారు. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ క్రాస్ డిమాండ్ విత్ సూటబుల్ డయాగ్రామ్స్, ఇది ఒక్కసారి 21లో అడిగారు. తర్వాత క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎగ్జామిన్ ఇట్స్ ఎక్సెప్షన్స్, ఇది ఒక్కసారి అడిగారు. లాస్ట్ క్వశ్చన్ 10 మార్క్స్లో అడిగింది, వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మిన్ ద డిమాండ్ ఫర్ ఎ గుడ్. సో టోటల్గా 11 క్వశ్చన్స్ ఇప్పటి వరకు ఆ 9 ఇయర్స్ పేపర్స్లో మనకు వచ్చినది. నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇలాంటి పేపర్ చేయాలి అనుకుంటే మీ క్వశ్చన్ పేపర్ మాకు ఇంపార్టెంట్. సో మీ క్వశ్చన్ పేపర్లు మా మెయిల్ ఐడి thoughtsquestionbank@gmail.comకి పంపించండి. మీ ఎగ్జామ్ అయిన వెంటనే సివిక్స్ పేపర్, ఎకనామిక్స్ పేపర్, కామర్స్ పేపర్ ఏదున్నా పర్లేదు, మాతో షేర్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పాత పేపర్లు 5 to 10 ఇయర్స్ పాత పేపర్లు మా ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. మీకు నచ్చిన లేదా మీకు కావాల్సిన పేపర్ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ పేపర్స్ చూసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ ఇలాంటివి కావాలంటే ప్లీజ్ కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.